Back to news. Pashchim Godavari Jilla Eleuru Antu Chikkani Vyadhi Vijrambhana Konasagutondi. Ippatike Tivra Aswasthatato Vandaladi Mandi Aspatri Palayyaru. Antubattina Rogampai Parikshalu Chestunna Khachitamaina Phalitam Matram Ravadam Ledu. Taguniru, Palu, Kooragayalapai Marosari Parikshalu Nirvahinchanunnaru. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి పట్టణ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనాతో భయపడుతున్న జనానికి ఇప్పుడు అంతు చిక్కని వ్యాధి జనాన్ని వణికిస్తోంది. ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో అంతు చిక్కడం లేదు. ఉన్నట్టుండి పడిపోతున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. 459 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం 30 మంది రోగులను విజయవాడ గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈకోలి లాంటి బ్యాక్టీరియా పరిశీలనకు 22 నీటి నమూనాలను సేకరించగా వాటిలో పురుగుమందుల అవశేషాలున్నట్లు గుర్తించారు. ఏలూరులో మొత్తం 62 నమూనాలు సేకరించగా వాటిలో 10 నమూనాల్లో పరిమితికి మించి సీసం నికెల్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 40 నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపినట్లు వివరించింది. వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ పరీక్షల్లో వైరస్ బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. కూరగాయల నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు, కణజాల పరీక్ష కోసం 10 నమూనాలను సిసిఎంబికి పంపామని వివరించింది. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ బృందం వచ్చి పరిశీలించింది. ఏలూరులో వింత పరిస్థితి ఎదురవుతోంది. రోగులు తిన్న ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపుతున్నారు. పంటలపై వాడే పురుగు మందులు కూడా కారణం కావచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. తాగునీరు, పాలు, కూరగాయలపై మరోసారి పరీక్షలు చేయిస్తామన్నారు. నమూనాలు పూర్తిగా విశ్లేషించాకే రోగ కారణాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సామర్థ్యాన్ని పెంచామని, నగరంలో ఎక్కడికక్కడ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 80కి పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మోహన్ వివరించారు. ఎయిమ్స్ బృందం సభ్యులు ఏలూరులో పర్యటించి వివిధ రకాల శాంపిల్స్తో పాటు ప్రాథమిక విచారణ చేపట్టారు.